ప్రైజ్ లార్డ్. మీ అందరితో ఒక చిన్న మాట పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ప్రేరేపించబడ్డాను పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చెప్పమని పదే ప్రేరేపిస్తున్నాడు. మీలో చాలా మంది బ్యాక్ స్లైడ్ అవుతున్నారని. బ్యాక్ స్లైడ్ అంటే పక్కకి మళ్ళటం, వెనక్కి మళ్ళటం, మూవింగ్ అవే ఫ్రమ్ వాట్ యు నో రైట్, స్లోలీ గోయింగ్ బ్యాక్. ఓల్డ్ హ్యాబిట్స్, పాత అలవాట్లు, పాత ఆశలు, పాత కోరికలు. ఒకప్పుడు చిన్న పాపం చేస్తే యువర్ సో సెన్సిటివ్ ఇన్ యువర్ స్పిరిట్. ఆ చిన్న పాపం విషయమై దేవుని సన్నిధిలో బోర్న ఏడ్చేవారు, పశ్చాత్తాపడేవారు, క్షమాపణ వేడుకునేవారు. కానీ ఈ రోజు చిన్న పాపము పెద్ద పాపం అయింది, అలవాటు అయిపోయింది. ప్రార్థన చేయకపోవడం అలవాటు అయిపోయింది. ఒక రోజు బైబిల్ చదవకపోతే ఏమవుతుందిలే అని బైబిల్ చదవకపోవడం అలవాటు అయిపోయింది. ఉపవాసం ఉండకపోవడం అలవాటు అయిపోయింది. చర్చ్ కి రాకపోవడం అలవాటు అయిపోయింది. ప్రభు బలలో పాల్పంపులు పొందకపోవడం అలవాటు అయిపోయింది. ఇదంతా కూడా మన న్యూ లైఫ్ స్టైల్ గా మార్చివే పడ్డదేమో. ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అందుకని మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. అప్పాది జల్లడించడానికి వస్తాడు. అందుకనే పేతురు నీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు యేసు ప్రభు. ఈ రోజు మనం ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేయాలి. చిన్న పాము, చిన్న రక్త పింజరి పెద్ద పాము కంటే ఎంతో విషకరమైనదంట. ద స్మాల్ రాటిల్ స్నేక్ ఇస్ మచ్ పాయిజన్. ఈ రోజు చిన్నదే అని మీరు పక్కన పెట్టేస్తున్నారు, లేకపోతే ఎంతో ఇన్సెన్సిటివ్ గా ఉన్నారేమో, కానీ ఆ చిన్నది పెద్ద విషకరంగా మారుతుంది మన జీవితాలు. మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. మరలా పోగొట్టుకున్న ఆ ఫైర్ ని రీకిండల్ చేయండి. అది కేవలం ప్రార్థన ద్వారా అవుతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి. గెట్ బ్యాక్ యువర్ ఫైర్ అండ్ గెట్ బ్యాక్ ద ఫస్ట్ లవ్ దట్ యు హ్యాడ్ ఫర్ గాడ్. బ్లెస్ యు.